శ్రీకాకుళం జిల్లా రాజం నియోజకవర్గం ఉంగర్ మండలం లక్ష్మీపేట గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసి తలగాం స్కూల్కి బదిలీపై వెళ్లిన చింతాడ్ అప్పన్న దొరకు ఆత్మీయ వీడ్కోల సభ నిర్వహించారు. విశిష్ట అతిథిగా హాజరైన సురేష్ ముఖర్జీ మాట్లాడుతూ అంకిత భావంతో పనిచేస్తే ఉపాధ్యాయునికి గుర్తింపు లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వంగర్ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ వై దుర్గారావు, సర్పంచ్ వాన నారాయణరావు, ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మరి ధర్మేశ్వర్ గురించి చెప్పాలని అంటే మరి వారి కుటుంబం మరి వారి తండ్రి గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో విద్యాశాఖలో పనిచేసి ఆయన రిటైర్ అయ్యారు. మా నాన్నగారితో సమకాలీకులు, మా నాన్నగారితో స్నేహం ఉన్నటువంటి వ్యక్తి. మరి ఆ కుటుంబంతో కూడా మా కుటుంబానికి అన్ని రకాలుగా సత్సంబంధాలు ఉన్నాయి. మరి ధర్మేశ్వర్ గురించి చెప్పాలంటే ఎంఏ గారు చెప్పినట్టు ఆయన ఉద్యోగం రాకముందు మంచి ఆర్టిస్ట్గా అందరు ప్రశంసలు పొందారు. మరి ఉద్యోగం వచ్చిన తదనంతరం మంచి ఉపాధ్యాయునిగా 100% ఈ ఉపాధ్యాయుని వృత్తికి వారు న్యాయం చేశారని చెప్పక తప్పదు. ఎందుకంటే ఎందులోనే తెలుస్తుంది, ఒక ఉపాధ్యాయుడు బదిలీపై నిలడం అనేది సహజమైనప్పటికీ ఆ ఉపాధ్యాయు